ఎలక్ట్రాన్ మీడియా పాత్రిక మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ కులాలకి మతాలకి అతీతంగా కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ రోజున రాష్ట్రంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా కార్యకర్తగా ఉన్న నేను బాధా తప్త హృదయంతో కొన్ని కఠోరమైన విషయాల్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీకి వేదికగా గౌరవనీయులు కీర్తిశేషులు పుచ్చలపల్లి సుందరయ్య గారిని అక్కున చేర్చుకున్న కోస్తా జిల్లాల కమ్మ నాయకత్వం, అనంతపూర్ జిల్లాకు చెందిన తరిమల నాగిరెడ్డి గారిని అక్కున చేర్చుకొని వారి నాయకత్వంలో పయనించిన కమ్మ జాతి ఈ రోజున అనేక అవమానాలకు గురవుతోంది. రాష్ట్రం స్వాతంత్రానికి పూర్వమే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు కమ్మవారు, జమీందారీ పాయలతో ఉన్నవాళ్ళు. అయినా కూడా జమీందారీ పాయ మీదే పోరాడి జమీందారీ భూములు చల్లపల్లి భూములు లాంటి భూముల్ని ప్రజలకి పంచిన కమ్మ జాతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నైలో తిరుచిలో కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు స్థాపించి ఇప్పటికి కూడా వెలుగు వెలుగుతున్న కమ్మ జాతి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించింది కమ్మ జాతి. అనేక పరిశ్రమలు స్థాపించారు. ఆనాటి ముఖ్యమంత్రులు కీర్తిశేషులు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు లాంటి వాళ్ళు వారిని ప్రోత్సహించి అనేక పరిశ్రమలు సంస్థలు ప్రారంభించేలాగా చేసి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అలాంటి వారికి ఈ రోజున రాష్ట్రంలో అవమానాలకు గురవుతాం. ఒకనాడు కులాల మతాలకు అతీతంగా చెండ రాజేశ్వరరావు గారు భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినా కూడా పేద ప్రజల కోసం కష్టపడి ఆస్తులంతా ధారాదత్తం చేశారు. తెలంగాణ విముక్త పోరాటంలో కమ్మ జాతి వెళ్ళి అక్కడ పోరాటం చేసి ఆస్తులు పోగొట్టుకుని వారి కోసం న్యాయం కోసం పోరాటం చేసిన జాతి. అలాగే రజాకార్ల ఉద్యమంలో తెలంగాణలో అరాచకాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి హక్కును చేర్చుకొని వారిని కాపాడిన జాతి. మరి ఈ రోజున ఎందుకు అంటరాని వాళ్ళు అయిపోతున్నారు? ఈ ప్రభుత్వ విధానాల్లో అంటరాని వాళ్ళు ఎందుకు అయిపోతున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తన కులం మీద అభిమానం ఉంటే చూయించుకోవచ్చు, అలాగే చంద్రబాబు గారి మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా ఆయన మీద చూయించుకోవచ్చు. కమ్మ జాతి ఏం చేసిందని తెలుగుదేశం పార్టీ రాకముందే పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు, అనేక రంగాల్లో చదువుకొని ముందుకు వెళ్ళారు. ఇవాళ ఎందుకని అసలే అధికార పదవుల్లో ఉండేవాళ్ళు తక్కువ. ఇవాళ కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఇతర వర్ణాల వారు చాలా మంది ప్రభుత్వ సర్వీసులో ఉన్నా కమ్మ జాతిలో చాలా తక్కువ. వాళ్ళు స్వయం ఉపాధిలోకి వెళ్ళిపోయారు. కానీ మరి అలాంటి పోస్టుల్లో కూడా ఇవాళ ఎందుకని దాదాపుగా 100 మంది పోలీసు యంత్రాంగంలో ఉన్న అధికారులకు పోస్టింగ్ లేకుండా బీఆర్లో పెట్టారో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఒకనాడు 39 డిఎస్పీ పోస్టులు ప్రమోట్ చేస్తే కేవలం 3 కమ్మవాళ్ళుంటే 35 మంది కమ్మవాళ్ళకి ప్రమోట్ చేశారని గోబెస్ ప్రచారం చేయించి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 100 మంది పోలీసు అధికారులని మరి బీఆర్లో ఎందుకు పెట్టారంటే సమాధానం లేదు. నీ జాతికి నువ్వు చేసుకుంటున్నావు, మేము కాదంటున్నా. ఇవాళ ఏ పోస్టులో చూసినా కీలక పోస్టులు అన్నింటిలో కూడా నీ జాతిని పెడతావు, నీ బంధువులు పెడతావు, వాళ్ళ ద్వారా అరాచకాలు సృష్టిస్తా ఉన్నావు, ఇతర వర్ణాలను బెదిరిస్తా ఉన్నావు, ఇతర వర్ణాల వారి మైండ్స్ అన్ని కొలగొడతా ఉన్నావు. ఇవాళ నువ్వు 700 పైచిలకు పోస్టులు ఇచ్చావు. ఒకనాడు ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కౌన్సిలర్స్ ని దాదాపుగా 100 పోస్టులు వేస్తే స్టాండింగ్ కౌన్సిల్ డీటెయిల్లో 25 మంది రెట్లకి ఇచ్చారు చంద్రబాబు గారు. 100 పోస్టులో 25 పోస్టులు రెట్లకే ఇచ్చారు. కమ్మ జాతికి పొరిగింది ఏమీ లే. బలహీన వర్గాలకు పెద్దపేట వేశారు, దళితులకి మైనారిటీలకు అన్ని వర్గాల వరకు వేసారు. దృష్టిలో రెడీగా ఉంది. ఇవాళ మీరు ఈ 16 నెలల్లో వేసిన పోస్టులన్నీ ఒకసారి చూస్తే మీరు ఎవరికి వేశారు? ఒక్క నీ కులమేనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు లేరా, దళితులు లేరా, మైనారిటీలు లేరా, ఇతర వర్ణాలు లేరా, బ్రాహ్మణులు లేరా, కోమటులు లేరా? ఏ నీ జాతేనా?
అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? బుచ్చి చదువు లాంటి వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఏ కులం చూసినాను ఇక్కడ 6 సార్లు గెలిపించారు. నా కుల బలం లేదు, స్థాన బలం కాదు, 6 సార్లు గెలిపించారు. ఇవాళ కులం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నువ్వు చేస్తున్న నిర్వాహకం వల్ల, నువ్వు చేస్తున్న అరాచకాల వల్ల, ఆటంక విధానాల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ మైనింగ్ మొత్తం ఎవరి చేతుల్లో ఉంటే అవన్నీ కొనగొట్టవు. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైన్స్ లేవా? బుగ్గన రాజనారాయణ గారికి కాటి మైన్స్ లేవా? లేక వాచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మీ బంధువులకు మైన్స్ లేవా? ఎంతమంది రెడ్లకు మైన్స్ లేవు? కమ్మవారి మైన్స్ మీద ఇవాళ దాడులు చేసి ఆ మైన్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్నావు నువ్వు. ఇవాళ ఎమ్మెల్యేల మీద దాష్టికం చేస్తావు. సిద్ధారాఘవరావుని లోపరచుకోవడం కోసం పెనాల్టీలు అన్నావు. ఆయన పార్టీలో చేరక నువ్వు మాట్లాడుతున్నావు, పర్మిట్ తీసుకూర్చుంది. నేను కాదంటా ఇవాళ గొట్టిపాటి రవికుమార్ లేక కోతుల రామారావు లేక గరికపాటి మోహన్ రావు ఇళ్ళే దొరికారా నీకు? ఇవాళ ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో వంతాడ మైన్స్ ని ఎవరైతే జాయింట్ వెంచరు ఎట్లు కమ్మవాళ్ళు కలిపి చేస్తే కమ్మవాళ్ళు తప్పించి నీ బంధువులు కట్టబెట్టావు. విశాఖపట్నంలో మైన్స్ అన్ని బెదిరించి పెనాల్టీలు అని చెప్పి నీ బంధుజనానికి అప్పచెబుతున్నావు నీ కులాలకు. ఇదే ఒక కులం కోసం వచ్చిందా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ? ఈ కులతత్వం ఎందుకు వస్తుంది? ఒకనాడు కోస్తాలో కమ్మవాళ్ళు కానీ కాపులు కానీ అన్నదమ్ముల్లాగా అక్కడిల్లా కలుసుంటారు రెడ్డితో సహా. ఎవరైనా సరే పేర్లు పిలుచుకొని వాయు వరుసల్లో పిలుచుకునే పరిస్థితి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు విజయవాడలో 2 రౌడీ మోకల మధ్య ఉన్న తగాదాని హత్యా రాజకీయాలను తెచ్చి కులాల మధ్య రెచ్చగొట్టి కులతత్వాన్ని తెచ్చి అనవసరంగా నష్టం కలిగించారు. ఇవాళ మీరు మీ కులానికి నష్టం చేస్తున్నారు, మర్చిపోవకండి. నోరు తెరుస్తాయి, అనగదొక్కితే అనగదొక్కిన వాళ్ళు అనగి ఉండరు. ఏ జాతికి ఆ జాతికి తమ స్వార్థం కోసం తమ అవసరాల కోసం పైకి వస్తారు. మీరు ఇవాళ ఎవరైతే మెగా కృష్ణారెడ్డి గారిని చంద్రబాబు గారు ప్రోత్సహించలేదా, పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేయలేదా, పురుషోత్తరం ప్రాజెక్టు చేయలేదా, రాష్ట్రంలో రెడ్లంతా పనులు చేసుకోలేదా, ఇవాళ ఎందుకని మీరు కమ్మవాళ్ళని ఎలివేస్తా ఉన్నారు, వాళ్ళ పనులన్నీ తొక్కి పెడతా ఉన్నారు? ఎందుకు కమ్మ ద్వేషంలో రగిలిపోతా ఉన్నావు? నీ కులం మీద ప్రేమ ఉంటే ఉంచుకో. ఎందుకు కమ్మ వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నావు? ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, మైనింగ్ మాఫియా పేరు చెప్పి బలహీన వర్గాలకు ఇతర వర్ణాలు ఉన్న మైనింగ్ అంతా దోచేస్తాం. ఇవాళ సిలికా శాండ్ నెల్లూరు అనేక మధ్యతరగతి కింద వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నాయని తీసి శేఖర్ రెడ్డి ఆయన కట్టబెట్టి వాటాలు పెంచుకోవడం కోసం. ఎందుకంటే క్విడ్ ప్రో కోలో అనుభవం ఉన్న వ్యక్తి గనక దాని మీద ఇవాళ కేసులు నడుస్తున్నాయి కనుక ఆ అనుభవంతో నీతి వాక్యాలు ఈ పక్క చెబుతూ ఉన్నారు, దోపిడీ నా పక్క తరలిపుతూ ఉన్నారు. ఒక మైనింగ్ మాఫియా ఇవాళ భూముల సేకరణలో కానీ లేక భూములు మెరక చేయడంలో కానీ మైనింగ్ మాఫియా పనిచేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ విధానాల్ని కులం పేరుతో మాట్లాడాల్సిన దౌర్భాగ్య స్థితి తెచ్చారు.